हाई फ्रेंड्स, वेलकम टू स्माइली फूड्स। इवाल्टी स्पेशल एग्लेस मैंगो केक। गोधुम पिंड गानी मैदा कानी वाड़कुंडा मनम रव्वा तोटी ओक केक एला तैयार चेयालो इवाला चूसेदाम। सो आलस्य अंदुकु लेट्स गेट स्टार्टेड। मुंदुगा मनम मिक्सी जार लोकी ओक टीम पाव कप्पु रव्वा तीसुकुंदाम। अंदुलोकी अर कप्पु चक्कर तीसुकोनी दीनी बागा ब्लेंड चेसुकुंदाम। इला मिक्सी पट्टुकुन तर्वात इंदुलोकी ओक कप्पु मावडिपंडु मुक्कलु इंका अर कप्पु नून वेसुकोवाली। इक्कड नेनु सन्फ्लवर् आयिल तीसुकुंटुन्नानु, ग्राउंडनट् आयिल मात्रं वाडकंडि। తర్వాత ఇందులోకి అర కప్పు పాలు పోసుకొని బాగా బ్లెండ్ చేసుకుందాం। ఇక్కడ కేక్ బ్యాటర్ బాగా థిక్గా అనిపిస్తే ఇంకాస్త పాలు పోసి కూడా మనం మిక్సీకి వేసుకోవచ్చు। తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకుందాము। మూత పెట్టేసి దీన్ని 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం। ఈలోపు మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్ అడుగు భాగంలో ఇసుక లేదా ఉప్పు కానీ వేసుకోవాలి। గ్యాస్కెట్ పెట్టకుండా ఇంకా వెయిట్ పెట్టకుండా మనం మూత పెట్టేసి ఓ 15 నిమిషాల వరకు హీట్ చేసుకోవాలి। 15 నిమిషాల తర్వాత మనం ఈ కేక్ బ్యాటర్ లోకి టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి। చూపిస్తున్న విధంగా చెర్రీస్ లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి కలుపుకొని ఆ తర్వాత చెర్రీస్ ని ఇందులో కలుపుకోవాలి। ఇంకా పావు టేబుల్ స్పూన్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే బ్యాటర్ నంతా కూడా కలుపుకోవాలి। ఈ కేక్ బ్యాటర్ కాస్త థిక్ గా అనిపిస్తే కాసిన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక కేక్ మోల్డ్ తీసుకొని దాన్ని నెయ్యి తోటి కానీ బటర్ తోటి కానీ గ్రీస్ చేసుకోవాలి। అడుగున బటర్ పేపర్ పెట్టడం మాత్రం మర్చిపోకండి। ఇలా కేక్ మోల్డ్లోకి తీసుకున్న తర్వాత మనం రెండుసార్లు ట్యాప్ చేయాలి। తర్వాత పైన మనం టూటీ ఫ్రూటీస్ ఇంకా చెర్రీస్ తోటి గార్నిష్ చేసుకుందాం। ఈ మోల్డ్ని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి పెట్టేసేయాలి। మనం ప్రీహీట్ చేసేటప్పుడు కుక్కర్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి। ఇలా కేక్ మోల్డ్ పెట్టుకున్న తర్వాత మనం 40 నుంచి 50 నిమిషాల వరకు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి। 50 నిమిషాల తర్వాత మనం ఒక టూత్ పిక్ తీసుకొని మనం కేక్లోకి గుచ్చి చూద్దాము। ఏం అంటుకోకుండా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్టే। కేక్ మోల్డ్ని బయటకు తీసి దీన్ని కాసేపు చల్లారనిద్దాం। కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం సైడ్స్లో స్క్రైబ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం। అంతేనండి, మన మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది। బటర్ పేపర్ రిమూవ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు। ఎంతో స్పాంజీగా ఇంకా ఎంతో సాఫ్ట్గా ఉండి మన మ్యాంగో సూజీ కేక్ రెడీ అయిపోయింది। సో ఈ ప్రాసెస్ తోటి ఇంకా ఈ కొలతలతోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది। మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి। చూసారు కదా ఎంతో స్పాంజీగా ఇంకా ఎంతో సాఫ్ట్గా వచ్చింది। మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం। అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్।